కూతురు తొలికాన్పు నా ఇంట్లో జరగాల్సిందే. రామాపురంలో కన్నట్టయితే తల్లి బిడ్డలిద్దరు గోదాట్లో దూకాల్సిందే. నా గుమ్మం కూడా ఎక్కడానికి ఇల్లేదు. చచా, ఏమిట్రా ఇది? రోజు రోజుకి మీకు జట్టీలు ఎక్కువైపోతున్నాయి. ఉంతన కట్టుకున్నది రెండు ఊళ్ళు కలపడానికి కాని విడదీయటానికి కాదురా. కడుపుతో నారదాన దగ్గర పంతాలు పెట్టుకుని ప్రాణాలు తీస్తారా? ఇప్పుడు నాకు ఏడుదారు పెద్దబ్బాయి గారు, కొత్తన బెసు అన్ని ఆపుకోలేకపోతున్నాను. కడుపులో బిడ్డ క్యార్ క్యారమంత అనుకుంటుంది. పోనీ రెండు రోజుల మధ్యనే కానీ ఏమంటారా? ఆ పని చెయ్యి. ఈ ఊరాళ్ళ బుర్రల్లో ఆ ఊరాళ్ళ బుర్రల్లో ఎప్పుడు పురుగులు వెళ్ళాయి కానీ బలమైన పురుగులు వెళ్ళాయి. వీళ్ళ గొడవల్లో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చావక తప్పదు. ఇలాంటి గొడవలు వస్తాయనే ఎవరో పసిగట్టి ఆ ఊరికి ఈ ఊరికి చెందుంది. ఇదిగో ఈ స్థలం విడిచిపెట్టారు. అటో చీర ఇటో చీర కట్టిస్తాను ఈ మధ్యలో కానీ. అదేమిటో సత్యంద్ర తండ్రి, అయ్యా పెద్దబ్బాయి గారు నాకు గతేటండి. ఏం జరిగిందిరా? మీ బాబును చెయ్యరగొట్టేశాడండి. ఏ బాబు? మీ బాబే నా మెడ మీదకి వెళ్ళి తిప్పేశాడండి. మా బాబా కిట్టుగాడా? మిమ్మల్ని కన్న బాబు, మీరు కన్న బాబు, మీ ఇద్దరు బాబులు మాకు మా బాబులు చూపిస్తున్నారండి. చిచి 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 చిచి, ఇదిగో ఇలా బూజు దులపడం కాదే నా నెత్తి దులుపు. ఏటి కాకిరెట్టేదైనా వేసిందా? నెత్తి మీద నీదండి. లోపల బా, నీళ్ళెట్టు. కాకిరెట్టేయటం కాదే, లోకులు పలు కాకులు అన్నారు. వాళ్ళందరూ నా నెత్తి మీద ఊతున్నారు. నువ్వు గొప్ప కొడుకును కన్నా ఓ గొప్ప బాబు నన్ను కన్నాడు. ఆళ్ళడి పోసుకుంటావేటి? లోకులు కళ్ళు మండి ఏదేదో అంటుంటే ఆలమాటలు పట్టించుకుంటావేటి? ఇదిగో నా మా దేవుడు, నా కొడుకు బంగారు కొండ. ఆ దేవుడు కొండ కలిసి నా పరువు తీసేసి బజార్లో బారేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారేటి? నార్ తెమ్మన్నావు కదయ్యా, నార్ తీసుకురావటానికి రామాపురం బండేసుకు వెళ్ళారు. రామాపురం వెళ్ళారా? నేను తెమ్మన్నది మట్టపాలలో కదే, కావాలని ఆపుల వేరుకు వెళ్తారండి. అక్కడ మంచి నారు దొరుకుతుందంటే. మంచి నారు దొరికితే వీళ్ళు ఎవరు నారు తీసొస్తారోనని. నీకెందుకయ్యా పెద్ద అనికి అరుస్తావు? వాళ్ళు ఇప్పుడు మారిపోయి పని ఎవరో పడ్డారు, చక్కగా పని చేసుకొస్తారు. ఆ హామీ నాది. మనవాళ్ళు లేకుండా తాత ఒక్కడే వస్తున్నాడు. ఆని లేపడానికి ఇదే సమయం.
నేనుద్రిల్లి ఆడి బండి ఆఫ్ చేస్తాను మీరు ఏం కంగారు పడకండి ఇక్కడే ఉండండి నేను పిలుస్తాను అప్పుడు వచ్చేయండి ఆ ఓ ఏదో నల్లడా దారి కడంగా కూకున్నా పేషెంట్ గిరి మానేసి దారి కొట్ట మొదటే ఏంట్రా మాకేం కర్మ దారులు కొట్టడానికి అవును మా ఊరు నారని కట్టుకెళ్తున్నావా ఊరికే పట్టుకెళ్తలేదురా డబ్బెట్టుకునే పట్టుకెళ్తున్నాను రా బొప్ప చెట్టుకు బొక్కెట్టే నా కొడక చూసారా ముసలాడా డబ్బు కట్టి మా నలభై గారి కాళ్ళకి మొక్కు లేకపోతే ఇదే నీ కాకర రోజు ఆరి బాబు భయమే తొందరనా ఎదురు చూస్తున్నావే ఆడికి దర్శనేంట్రా చేపల పొట్టులో చేతి బరికలు ఎరుకునే నా కొడుకు చూసారా అడతల దిగి నా కాళ్ళ దగ్గర పడాలా ఒకే ఏడికి నరకండి ఇష్ణు ముర్ఖుని కాదురా తాత వెనకాల నీళ్ళగా నా మనవడు ఎప్పుడు నా వెనకాల ఉంటాడురా తాత సంపేనా సింపేనా సంపేయడం అప్పుడే ఎందుకురా సింపేనా కొడుకుని అమ్మో అమ్మో నారంత ఎద్దులు తినేసినాయి ఇంటి దగ్గర దొంగ నకుడుతో మాట్లాడుతుందే పక్కూరు నుంచి నారు తేవటాకి ఇంత ఏళ్ళ కావాలా మీ మావకి నీ కొడుక్కిని వస్తారులేవయ్యా ఊరికే అరుస్తావు నీ తిండి నువ్వు తిన్నావుగా పడుకోరాదు అళ్ళు నారేది చిన్న విషయం జరిగి తేడా వచ్చింది నారు ఎద్దును తినేసింది అయ్య బాబు ఎద్దును మెసేసేయా లోపలే ఉన్నాడు రంకిలేస్తాడో ఏమో ఆ వచ్చారా నారేది